రైట్ ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్. టుడే కరెంట్ ఎస్ఎన్టి టాపిక్స్ ఏంటో చూద్దాము. ఈరోజు 22 మార్చ్ 2024, చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎస్ఎన్టి టాపిక్స్ ఈరోజు కూడా న్యూస్లో ఉన్నాయని చెప్పాలి. బోత్ యాజ్ యూజువల్గా మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెరీ హైలైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఉందండి, ఒకసారి చూద్దాము. హైలైట్స్ ఏంటి అంటే, ఈరోజు హైలైట్స్ కరెంట్ ఈవెంట్స్లో అంటే, ఒకటి డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ అనేది న్యూస్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్, డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్. దెన్ ఐఎంటి ట్రిలాట్ అంటాము 2024 న్యూస్లో ఉంది. దెన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూస్లో ఉంది. దెన్ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ ఈజ్ ఇన్ న్యూస్. మనం డే వన్లో చెప్పుకున్నాం దీని గురించి, అగైన్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. స్వస్తిక్ ఇనిషియేటివ్ అనేది న్యూస్లో ఉంది. స్వస్తిక్ ఇనిషియేటివ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఆన్ ది స్వస్తిక్ ఇనిషియేటివ్, వెరీ ఇంపార్టెంట్. ఫర్ యువర్ కన్వీనియన్స్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెట్టాను, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది. క్వశ్చన్ ఫ్రేమింగ్స్ ఇలాగే వస్తున్నాయి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ అన్నాము. దెన్ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం అన్నాము. కిగాలి యాక్షన్ ప్లాన్ అనేది టెలికమ్యూనికేషన్ సాంకేతికతకు సంబంధించిన అంశము అన్నాము. దెన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు అన్నాము. సరైన వాటిని గుర్తించండి అంటున్నాము, స్టార్టింగ్లోనే సరైన వాటిని అడిగాము. సరైన వాటిని మీరు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. లాస్ట్లో మీరు ఆన్సర్లు చెప్పాల్సిన ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వినాలి. దెన్ ఇటీవల వార్తల్లో ఉన్న స్వస్తిక్ ఇనిషియేటివ్కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాము. ప్రజారోగ్య సంరక్షణకై ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీన్ని ప్రారంభించింది అన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంగ్లం, హిందీ మరియు వివిధ ప్రాంతీయ భాషల్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రజల్లో వ్యాప్తి చేస్తారు అంటున్నాము. దెన్ స్వస్తిక్ అనగా శాస్త్రీయంగా ధృవీకరించబడిన సామాజిక సాంప్రదాయ జ్ఞానం, సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ సొసైటల్ నాలెడ్జ్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటున్నాము. సరి కాని వాటిని గుర్తించండి అంటున్నాము. టూ ఓన్లీ, వన్ ఓన్లీ, వన్ టూ ఓన్లీ, నన్ అంటున్నాము. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా రూపొందించినటువంటి క్వశ్చన్స్. మనకు తెలిస్తే వీటికి సమాధానాలు గుర్తించడం ఈజీ, క్వశ్చన్కి సమాధానం గుర్తించడం ఎప్పుడు ఈజీ అంటే మన దగ్గర సమాచారం ఉండాలి. ఒక కరెక్ట్ అప్రోచ్లో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నప్పుడు ఇంకా 10 స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ మనం ఈజీగా గుర్తించగలుగుతాం. మనము ఆ ఇన్ఫర్మేషనే మన దగ్గర లేనప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అనమాట. సో ఈ కరెంట్ ఎస్ఎన్టీ అండ్ కరెంట్ ఎకానమీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. యాజ్ యూజువల్గా మళ్ళీ కూడా కరెంట్ ఎస్ఎన్టీ బేస్డ్, కరెంట్ ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ మీకు మెయిన్స్లో పలకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి యు ప్లీజ్ కాన్సన్ట్రేట్. 50% వెయిటేజ్, సౌర్ పార్ట్కి ఎంత వెయిటేజ్ ఇస్తారో కరెంట్ పార్టీకి కూడా అంతే వెయిటేజ్ ఇవ్వాలి. ఏ తిన్నా తినకపోయినా కరెంట్ ఈవెంట్స్ మాత్రం నేర్చుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. సబ్జెక్టుకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనము మనదైన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కానీ మన క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏ రకమైన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా ఒకసారి వినండి, అర్థం చేసుకోండి, దెన్ ఇమీడియట్గా ఈ పీడిఎఫ్ని చదివేసేయండి. సో దట్ మీకు ఎక్కువసేపు గుర్తుంటుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్పి మీకు మెటీరియల్ ఇంకోటి ఇచ్చాను అనుకోండి, పెద్దగా యూజ్ ఉండదు. చెప్పినంతసేపు చాలా బాగా గుర్తుంటుంది, కానీ ఎప్పుడైతే నేను పక్కన పక్క వెళ్ళిపోతానో ఆటోమేటిక్గా మీ దగ్గర మీ మెమరీ ఎరేజ్ అయిపోతుంది. సో అలా కాకుండా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది మీకు పీడిఎఫ్ ఇస్తా ఉన్నాను, కాబట్టి ఎక్కువసేపు గుర్తుంటుంది, మీకు ఎక్కువసేపు జ్ఞాపకం ఉంటుంది. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈరోజు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్. డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ అనేది దేనిది? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ది. దీని కో చైర్గా ఆర్ కో చైర్మన్గా భారతదేశం ఎన్నికైంది, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ కో చైర్మన్గా ఇటీవల భారత్ ఎన్నికవటం జరిగింది. ముందు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ గురించి నేర్చుకొని ఆ తర్వాత డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ గురించి నేర్చుకుందాం. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటేది ఏమిటి అంటే, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక ఏజెన్సీ.
ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. వాట్ ఈస్ దట్? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఎందుకు ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి దీన్ని ఒక ప్రత్యేక సంస్థగా అంటే, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఐసిటికి సంబంధించి అనేక విషయాలు, ఒకటి కాదు మెనీ మ్యాటర్స్, అనేక విషయాల అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, 1865 మే 17 ఏర్పాటైంది. 1865 మే 17 ఏర్పాటైంది. ఈ ఐటియుకు ఒక సెక్రటరీ జనరల్ ఉంటారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే డోరిన్ బోగ్డాన్ మార్టిన్. డోరిన్ బోగ్డాన్ మార్టిన్. ఎందుకు ఇవిడి గురించి చెప్తున్నాను అంటే, ఐటియుకు అధిపతిగా పనిచేస్తున్నటువంటి మొదటి మహిళ. 1865లో ఈ సంస్థ ఏర్పాటైతే ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా దీనికి సెక్రటరీ జనరల్గా పనిచేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం డోరిస్ బోగ్డాన్ మార్టిన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ దిస్ ఐటియు. దీని ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ పిక్చర్. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని కలిగినటువంటి సంస్థ ఇది. ఇక డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు ఐటియు ఇదని చెప్పుకున్నాం కదా. కొంత ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో, పైన మనం మాట్లాడుకుంది, టెలికామ్ రంగంలో ఇన్నోవేషన్స్ని సభ్యదేశాల మధ్య వ్యాప్తి చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే, ఒక అలయన్స్ని స్టార్ట్ చేసింది, ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ టెలికామ్ రంగంలో ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో సభ్యదేశాలకు ఈ ఇన్నోవేషన్కు సంబంధించిన సాంకేతికత సహాయాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక అలయన్స్ని ఏర్పాటు చేసింది. అలయన్స్ పేరు ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అలయన్స్ ఫర్ డిజిటల్ డెవలప్మెంట్. వెరీ ఇంపార్టెంట్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అలయన్స్ ఫర్ డిజిటల్ డెవలప్మెంట్ అనే కూటమిని ప్రారంభించింది. ఓకేనా? ఈ కూటమి ఎప్పుడు ఏర్పాటైందంటే చూడండి, వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ 2022. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ 2022 ప్లస్ ప్లీని పొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2022, పీపీ 2022 అంటాం. ఈ రెండు సమావేశాల్లో ఆమోదించబడినటువంటి కిగాలి యాక్షన్ ప్లాన్లో ఈ కూటమి లేదా ఈ అలయన్స్ స్టార్ట్ అయింది. ఐటియు ఏర్పాటు చేసినటువంటి రెండు కాన్ఫరెన్సుల్లో రూపొందినటువంటి కిగాలి యాక్షన్ ప్లాన్ కి ఆ యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా ఈ కూటమి ఏర్పాటైంది. ఓకేనా? ఈ కూటమికి మూడు ప్రధాన సంస్థలు ఏర్పాటాయి ఉన్నాయి. ఈ కూటమి ఏం చేసిందంటే మూడు ప్రధాన సంస్థలను ఏర్పాటు చేసింది. ఒకటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ల్యాబ్, రెండోది నెట్వర్క్ ఆఫ్ యాక్సిలరేషన్ సెంటర్స్, మూడోది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు. దీనికి ఈ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుకి భారత్ ఏమైంది? కోచైర్గా ఎన్నికైంది. ఈ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు ఏం చేస్తుంది అంటే, డిజిటల్ అభివృద్ధికి అవసరమైనటువంటి ఇన్నోవేషన్స్ని మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేస్తుంది, అందుకు అవసరమైనటువంటి గైడెన్స్ ఇస్తుంది అండ్ స్కిల్స్ను కూడా ఇది నేర్పిస్తుంది సభ్యదేశాలకి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సింపుల్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి రెండు కాన్ఫరెన్స్లో రూపొందించినటువంటి కిగాలి యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా ఈ కూటమి ఏర్పాటైంది. దీంతోపాటు మరో మూడు సంస్థలు కూడా ఈ కూటమికి అనుబంధంగా పనిచేస్తున్నాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ల్యాబ్, నెట్వర్క్ ఆఫ్ యాక్సిలరేషన్ సెంటర్స్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు. ఈ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుకి భారత్ కోచైర్గా ఎన్నికైంది. ఓకేనా? సో భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ అయినటువంటి డాక్టర్ నీరజ్ మిట్టల్ 2024 మార్చి 18 నుంచి 20 వరకు ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యొక్క ప్రధాన కార్యాలయం అంటే జెనీవాలోని స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ పలు కీలక సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ ఐటీవీ యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు ఏదైతే ఉందో మనం పైన మాట్లాడుకున్నది, దాని కోచైర్గా డాక్టర్ నీరజ్ మిట్టల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ఎన్నికయ్యారంటే భారత్ ఎన్నికైనట్టే లెక్క. అంతే కదా,
ఈ సమావేశాల్లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. భారతదేశంలో ఒక ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ఏరియా ఆఫీస్ను పెట్టాలని, ప్లస్ ప్లస్ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు ఏర్పాటు కూడా ఇక్కడ జరగాలని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ల్యాబ్ ఏర్పాటు కూడా ఇక్కడ జరగాలని, యాక్సిలరేషన్ సెంటర్స్ ఏర్పాటు కూడా ఇక్కడ జరగాలని, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ, ఓరాన్, క్వాంటమ్ టెక్నాలజీ అండ్ ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇండో జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ యొక్క హెల్ప్ని ఇలాగే కొనసాగించుకోవాలి అని నిర్ణయం తీసుకుని జరిగింది. అంటే జపాన్, ఇండియా కొన్ని సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకరించుకుంటుంది. ఆ రంగాల్లో ఈ సహకారాన్ని ఇంకా కొనసాగించాలి అని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. భారత్ అండ్ బహ్రెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా డెవలపింగ్ డేటా ఎంబసీ వంటి టెక్నాలజీస్లో ఐసిటీలో పరస్పరం సహకరించుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఈ సమావేశాల్లోనే వచ్చినటువంటి అవుట్కమ్ ఇది. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేశాం. సో ఇంతకుమించి మీకు ఈ టాపిక్ సంబంధించి వెళ్ళరు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ కోచైర్గా భారత్ ఉంది అనే అంశాలతో పాటు ముడిపోయినటువంటి మరిన్ని అంశాలు ఎగ్జామినర్ ఇంతకంటే డెప్త్గా వెళ్తే ఇంకా అవ్వదు ఫ్రెండ్స్. ఇంతకు నుంచి వెళ్ళటం కూడా కష్టంగా ఉంటుంది. ఇక ఐఎంటి ట్రైలాట్ వెరీ సింపుల్ చూడండి. ఐఎంటి ట్రైలాట్ 2024 అన్నాం కదా. ఐఎంటి అంటే ఏంటంటే, ఐ అంటే ఇండియా, ఎం అంటే మొజాంబిక్, టి అంటే టాంజానియా. ఐఎంటి అంటే ఇండియా, మొజాంబిక్, టాంజానియా. ట్రైలాట్ అంటే ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అని అర్థం. అంటే భారత్, మొజాంబిక్, టాంజానియాల యొక్క ట్రైపాక్షిక వ్యాయామం, సైనిక విన్యాసాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఐఎంటి ట్రైలాట్ 2024 అని పిలుస్తున్నాం. ఈ మూడు దేశాల యొక్క నావీస్ కలిసి 21 మార్చి నుంచి 29 మార్చి 2024 వరకు ఒక సైనిక విన్యాసాన్ని, సముద్ర సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తున్నాయన్నమాట. ఇట్లాంటి విన్యాసాలు ఇది రెండవది, ఫస్ట్ది కాదు, ఇది రెండవ సముద్ర సైనిక విన్యాసం. ఓకేనా, ఐఎంటి ట్రైలాట్ మొదటి సైనిక విన్యాసం అక్టోబర్ 2022 జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ప్రస్తుత ఈ సైనిక విన్యాసం ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, మారిటైమ్ నావల్ ఎక్సర్సైజ్ అనే దాంట్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి హార్బర్ ఫేజ్, రెండవది సీ ఫేజ్ కదా, హార్బర్ ఫేజ్ అండ్ సీ ఫేజ్. ఇక్కడ కూడా 2 ఫేజ్లో జరుగుతుంది. హార్బర్ ఫేజ్లో ఏం చేస్తారు, ప్రశాంతంగా కూర్చొని చర్చలు జరుపుకుంటారు, ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకుంటారు, టీలు బిస్కెట్లు తింటారు. తర్వాత సి ఫేజ్లో ఏం జరుగుతుందంటే, సీలోకి వెళ్ళి అక్కడ సృష్టించబడినటువంటి వాతావరణానికి అనుగుణంగా పోరాటాలు చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విన్యాసాల్లో ఇండియన్ నేవీకి చెందినటువంటి ఐఎన్ఎస్ తీర్ అండ్ ఐఎన్ఎస్ సుజాత పాల్గొంటున్నాయి. ఈ రెండు కూడా జింజిబార్ అండ్ మపుటో. జింజిబార్ అనేది టాంజానియాలో ఉంది, మపుటో అనేది మొజాంబిక్లో ఉంది. ఈ పోర్ట్స్ దగ్గర సైనిక విన్యాసాల్లో పాల్గొనున్నాయి మన రెండు షిప్పులు. ఓకేనా, సముద్ర దశ ఎప్పుడు, ఇదిగోండి, యుద్ధం యొక్క వివిధ ఆచరణాత్మక అంశాలపై, ఆచరణాత్మక అంశాలు అంటే సీ ఫేజ్ అనే అర్థం, మార్చి 24 నుంచి 27 వరకు నిర్వహించబడుతుంది. సముద్ర దశ అనేది 24 నుంచి 27 మార్చి వరకు నిర్వహించబడుతుంది అని చెప్తున్నారు. సో ఇంతకుమించి అడగరు, ఐఎంటి ట్రైలాట్ 2024 ఇస్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ దిస్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడగచ్చు. ప్రధానంగా ఎక్కడొక్కడ మిస్ చేస్తారు, ఏదో ఒకటి మిస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు నేవల్ షిప్పులు కూడా మీకు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి, జింజిబార్ అండ్ మపుటో ఓడ రేవులను కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఇన్ న్యూస్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చూడండి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ తెలుసు మనందరికీ, ఈ ఎన్సీసీ తోటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న సంస్థ మార్చి 21, 2024 న్యూఢిల్లీలో ఈ అణుశక్తిని శాంతియుత వినియోగాలకి, శాంతియుత అవసరాలకు వినియోగించుకోవడం పైన
ప్రజలకు అవగాహన పెంచడం కోసం, అందుకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఒక ఎంఓయుపై సంతకం చేశాయి. సింపుల్ ఫ్రెండ్స్, మన దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడతాము అంటే పెద్ద ఎత్తున స్థానిక ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి చాలా విస్తృతమైన ప్రజా ఆందోళనలు వస్తున్నాయి. అయితే అణుశక్తి యొక్క అవసరం దేశానికి ఉంది. ఈ అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకుంటే దేశానికి ఎంత మంచిదో తెలియజేయటం కోసం స్క్రీన్ మీద ఎవరు రాయొద్దు ఫ్రెండ్స్, దయచేసి స్క్రీన్ మీద రాసిన వాళ్ళు అది రిమూవ్ చేస్తారా? స్క్రీన్ మీద ఎవరు రాయొద్దు దయచేసి, రిమూవ్ చేయగలుగుతారా? సరే, నేను రిమూవ్ చేశాను, రాయొద్దు ఎవరు. అణుశక్తిని శాంతియుత అవసరాల కోసం ఉపయోగించుకుంటే ఎంతవరకు దేశానికి ఎంత ఉపయోగకరమో, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూస్ చేసుకుంది అనమాట. సో ఎన్సిసి తోటి ఒక అవగాహన ఒప్పందంపై ఎంఓయుపై సంతకం చేసింది. ఓకేనా? శాస్త్రీయ మరియు ప్రామాణిక సమాచారాన్ని శక్తివంతం చేయండి, వ్యాప్తి చేయండి అనే థీమ్ తోటి దీన్ని తీసుకెళ్లబోతున్నారు. ఇక ఎన్పిసిఐఎల్ ఏంటి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే, కంపెనీ చట్టం కింద, కంపెనీ చట్టం 1956 ప్రకారం సెప్టెంబర్ 1987లో ఇది ఏర్పాటు కాబడింది. దీనికోసం ప్రభుత్వం ఏమి ఒక స్పెషల్ యాక్ట్ పెట్టల. 1956 కంపెనీ చట్టం ఉంది, ఆ కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటైంది కాబట్టి ఇట్స్ ఏ కార్పొరేషన్. కంపెనీ చట్టం కింద ఏర్పాటైన ఏదైనా కార్పొరేషనే అది లాభం కోసం పనిచేస్తుంది అన్నమాట. సరే, ఏంటి లక్ష్యం అంటే, అటామిక్ ఎనర్జీ యాక్ట్ అనేది ఒకటి ఉంది మన దేశంలో, 1962లో రూపొందించబడింది. ఈ యాక్ట్లోని నిబంధనలకు అనుగుణంగా, అంటే అటామిక్ పవర్కి సంబంధించిన వివిధ రకాల సేఫ్టీ మెజర్స్ని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిని పాటిస్తూ అణు విద్యుత్ కేంద్రాలను రూపకల్పన చేస్తుంది, వాటిని నిర్మాణం చేస్తుంది, కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ మెయింటైన్ కూడా చేస్తుంది. వీటన్నింటి కోసం ఎన్పిసిఐఎల్ 1987లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం ప్రధానంగా పెట్టుబడి పెట్టింది ఆ కంపెనీలో. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా భాషా నెట్ పోర్టల్ అనేది ఈరోజు కూడా న్యూస్లో ఉంది. ఎస్టర్డే మనం చూసాం, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, నిక్సీ అంటాం, ఈ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ దినోత్సవం సందర్భంగా భాషా నెట్ పోర్టల్ను ఆవిష్కరించనుంది అన్నాము. ఎస్టర్డే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిసి ఈ నిక్సీ భాషా నెట్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకీ గ్లోబల్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఆర్ అంగీకార దినోత్సవం అనుకోండి, మార్చి 28న జరుగుతుంది. 2024 అయితే సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరగనుంది. ఈ పాయింట్ అడిషనల్ పాయింట్ ఎస్టర్డేకి, ఈ రోజుకి సెర్బియాలోని బెల్గ్రేడ్లో ఈ గ్లోబల్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే ఆర్ గ్లోబల్ యూనివర్సల్ అంగీకార దినోత్సవం అనేది మార్చి 28, 2024న సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరగబోతుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్, దీని గురించి నేర్చుకుందాం. ఇది ఒక సిఎస్ఐఆర్ అని ఉంది కదా ముందు, సిఎస్ఐఆర్ యొక్క ల్యాబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ అనేది సిఎస్ఐఆర్ యొక్క ల్యాబ్. చూడండి, ఐకార్ అనేది ఒక సంస్థకు ముందున్న, ఐసిఎంఆర్ అనేది ఒక సంస్థకు ముందున్న, సిఎస్ఐఆర్ అనేది ఒక సంస్థకు ముందున్న, అవి వాటి ల్యాబ్స్ అని గుర్తుపెట్టుకోండి ఆ సంస్థలు. ఓకేనా, ఇక్కడ సిఎస్ఐఆర్ ముందు ఉంది కాబట్టి ఈ ఎన్ఐఎస్సిపిఆర్ అనేది సిఎస్ఐఆర్ యొక్క ల్యాబ్ అని అర్థం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం తెలుసు ఇంతకుముందు డే 1లో నేర్చుకున్నాం దీని గురించి, సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్, మన దేశంలో ఉన్న సైంటిఫిక్ పాలసీల మీద రీసెర్చ్ చేసే సంస్థ, ప్రజల్లోకి సైన్స్ పాలసీస్ని బలంగా తీసుకెళ్లే సంస్థ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈసారి అడుగుతారనుకుంటున్నాను మీకు, కోర్ ఏరియాస్లో కూడా ఇంపార్టెంట్ ఇది. సిఎస్ఐఆర్ కింద పనిచేస్తుంది ఇది. సైన్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీలపై పరిశోధనలు చేసి ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందిస్తుంది. ఓకేనా,
ఎప్పుడు ఏర్పాటైందో తెలుసా ఈ సంస్థ? 2021లో ఏర్పాటైంది. అయితే సిఎస్ఐఆర్కి అంతకుముందు రెండు సంస్థలు ఉన్నాయి. ఒకటేమో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్, అది ఒకటి. ఇంకోటేమో సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ స్టడీస్. ఈ రెండింటిని కలిపేసి 2021లో ఈ ఎన్ఐఎస్సిపిఆర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటి. స్వస్తిక్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎన్ఐఎస్సిపిఆర్ అనేది ఇటీవల స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్. ఏంటంటే స్వస్తిక్ ఇనిషియేటివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం. స్వస్తిక్ ఇనిషియేటివ్ సిఎస్ఐఆర్ ఎన్సిపి ఎన్ఐసి ఎన్ఐఎస్సిపిఆర్ భారతదేశం యొక్క శాస్త్రీయంగా ధృవీకరించబడినటువంటి సాంప్రదాయ పరిజ్ఞానాన్ని, సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వస్తిక్ ఇనిషియేటివ్ అనే దాన్ని ప్రారంభించింది ఏంటి? సిఎస్ఐఆర్ ల్యాబ్ అయినటువంటి ఎన్ఐఎస్సిపిఆర్ ప్రారంభించింది దీన్ని. శాస్త్రీయంగా ధృవీకరించబడినటువంటి సాంప్రదాయ జ్ఞానం. చూడండి, మనకి మన పెద్దవాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. వివిధ రకాల డిసీజెస్ విషయంలో కానీ చాలా అంశాల్లో వాళ్ళకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది. గిరిజనులకు మూలిక వైద్యంపై చాలా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇదంతా శాస్త్రీయ పరిజ్ఞానం. అయితే దట్ షుడ్ బి సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ శాస్త్రీయ పరిజ్ఞానము అని అనుకున్నదంతా శాస్త్రీయ పరిజ్ఞానం కాకపోవచ్చు. అది శాస్త్రీయంగా ధృవీకరించబడాలి. సో అలా శాస్త్రీయంగా ధృవీకరించబడినటువంటి సాంప్రదాయ పరిజ్ఞానాన్ని, సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రజల్లోకి బలవంతంగా తీసుకెళ్ళి మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని మనం కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకి అందించాలి అనే ఉద్దేశంతో ఈ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ స్వస్తిక్ ఇనిషియేటివ్. స్వస్తిక్ అంటే సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ సొసైటల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అని అర్థం. స్వస్తిక్ అంటే శాస్త్రీయంగా ధృవీకరించబడిన సామాజిక సాంప్రదాయ జ్ఞానాన్నే స్వస్తిక్ అని పిలుస్తున్నాం. దానితోటే ఒక ఇనిషియేటివ్ని ఈ ఎన్ఐఎస్సిపిఆర్ స్టార్ట్ చేసిందని గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడు ఎక్కువగా మన మొబైల్సే ఎక్కువ, మొబైల్ ఇంకా టీవీ ఇంకా ఎట్సెట్రా కంప్యూటర్స్ ఇవే కదా. సో ఇక్కడ కూడా స్వస్తిక్లో భాగంగా వివిధ రకాల లాంగ్వేజెస్లో, హిందీ, ఇంగ్లీష్ అండ్ వేరియస్ రీజనల్ లాంగ్వేజెస్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా, అంటే ఎస్పెషల్లీ మొబైల్స్ ద్వారా ఈ సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేస్తారు స్వస్తిక్ ఇనిషియేటివ్ కింద. ఓకేనా? ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ దీన్ని కూడా నేను పెట్టాను. స్వస్తిక్ ఇనిషియేటివ్ అనేది ఏంటి చూడండి, ఇవన్నీ చూస్తే మనకి ఏం కనపడతాయి? వెంటనే మనకి మన సాంప్రదాయ విజ్ఞానం గుర్తుకొస్తుంది. ఈ సాంప్రదాయ విజ్ఞానాన్ని, దట్ ఈ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ సొసైటల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ని, స్వస్తిక్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. స్వస్తిక్ అంటే ఏంటి? సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ఇనిషియేటివ్ టు కమ్యూనికేట్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇదే స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. ఈ ఇనిషియేటివ్లు ఏం చేస్తారట? సింప్లిఫైడ్ క్రియేటివ్ కంటెంట్ని క్రియేట్ చేసి దేని మీద? ట్రెడిషనల్ నాలెడ్జ్ మీద వ్యాప్తి చేస్తారు. ఇంగ్లీష్లో, హిందీలో, డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్లో, స్పెషల్లీ మొబైల్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, వీటి ద్వారా ఈ సాంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తారు. కంటెంట్ని క్రియేట్ చేసుకుని క్రియేటివ్ కంటెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్తారనమాట స్వస్తిక్ ఇనిషియేటివ్ కింద. సో ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. ఫస్ట్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తారా? నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఎవరు ముందు చెప్తే వాళ్ళు బాగా విన్నట్టు చెప్పండి చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న స్వస్తిక్ ఇనిషియేటివ్కి సంబంధించి క్రింది అంశాలు పరిశీలించండి. ప్రజా ఆరోగ్య సంరక్షణకై ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీన్ని ప్రారంభించింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్ రాంగ్ సార్ 100% రాంగ్. ఎవరు స్టార్ట్ చేసింది? సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఈ కార్యక్రమంలో భాగంగా ఆంగ్లం, హిందీ, వివిధ ప్రాంతీయ భాషల్లో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సాంప్రదాయ జ్ఞానం ప్రజల్లో వ్యాప్తి చేయబడుతుంది. కరెక్ట్ సార్. రైట్ రైట్ సార్.
స్వస్తిక్ అనగా శాస్త్రీయంగా ధృవీకరించబడిన సామాజిక సాంప్రదాయ జ్ఞానం, సైంటిఫికలీ వాలిడేటెడ్ సొసైటల్ కరెక్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్. కరెక్ట్ కరెక్ట్ సరి, కానీ కరెక్ట్ సార్ వాటిని ఎస్ సార్ గుర్తించండి అన్న. యువర్ బి ఆన్సర్ సార్ ఆన్సర్ ఓన్లీ వన్ బి సార్ బి ఓన్లీ ఓన్లీ వన్ బి బి ఓన్లీ ఓన్లీ బి ఇస్ ది ఆన్సర్. మీకు తెలిసింది కాబట్టి సమాచారం మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు, ఈజీ అయింది ఈజీ అయింది. అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో, పేపర్ టఫ్ వచ్చింది అని చెప్పేసి పక్క వెళ్ళిపోదాం సిచ్యువేషన్. కానీ ట్రెండ్ ఏంటంటే, ట్రెండ్ ఏంటంటే ఇదే. ఈ రోజుకు ఒక వారం ముందు ఉన్నటువంటి కంటెంట్ తీసుకొని క్వశ్చన్స్ భయపడే విధంగా తయారు చేసి ఫిల్టర్ చేయటం. సరే, ఇది ఇది ట్రై ట్రై చేద్దాం. మీ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సరైన సరికాని ఇదే గోళ చూడాలి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్ కరెక్ట్ సార్. రైట్ సార్ రైట్. డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం. నో సార్ ఎప్పుడు రాంగ్ నో నో సార్ నో సార్ ఎప్పుడు స్టార్ పద్దెనిమిది చేసింది? వందల ఇది పద్దెనిమిది వందల యాక్చువల్గా ఓల్డ్ సార్, 1865 ITU ఐటీవే అని చెప్పాలి. ఐటీవే అని చెప్పాలి. కానీ ఐటీవే ఏర్పాటు చేసిన ఒక అలయన్స్ ఏర్పాటు చేసింది దీన్ని. మూడు సంస్థలను ఏర్పాటు చేసుకుందని చెప్పుకున్నాం కదా, కానీ అవును సార్ మేజర్గా ఐటీవే అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మీరు. ఇంకా కిగాలి యాక్షన్ ప్లాన్ అనేది టెలికమ్యూనికేషన్ సాంకేతికతకు సంబంధించిన అంశము. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్ సార్ కరెక్ట్. యాక్చువల్గా ఇది కిగాలి యాక్షన్ ప్లాన్ అనేది మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో కూడా అనువదించి వస్తుంది. ఇది వేరే ఎన్విరాన్మెంట్ లో కూడా పేరు. ఉంటుంది సార్ అవును, ఇక ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో కలదు. కరెక్ట్ కరెక్టే సార్ సార్, కరెక్ట్ కరెక్టే. ఇప్పుడు ఏమంటున్నాం, సరైన వాటిని గుర్తించండి అంటున్నాం. ఏవి వన్ సరైనవి? త్రీ ఫోర్ ఏ వన్ త్రీ ఫోర్ సార్ ఏ సో ఈ రకంగా మీకు తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం. డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ అని ఎప్పుడు అంటే మన దగ్గర సమాచారం లేనప్పుడే. ఇవేమి థియరిటికల్ అంతేనా సార్ క్వశ్చన్స్ కావు, పెద్ద పెద్ద భయపెట్టే రకంగా ఉండేటటువంటి అంశాలు కావు. మన దగ్గర ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సమస్య మొదలవుతుంది మనకి. సో మనం వీలైనంత వరకు, మీకు మళ్ళీ చెప్తున్నాను, 50-50 వెయిటేజ్ ఇవ్వండి. 50% వెయిటేజ్ ఆఫ్ యువర్ టైం షుడ్ గోస్ టు కోర్ ఎస్ఏ, కోర్ పార్ట్, అండ్ 50% షుడ్ గోస్ టు యువర్ కరెంట్ పార్ట్. 50-50 వెయిటేజ్ ఇవ్వండి. కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీకి 50% వెయిటేజ్ టైం ఇవ్వండి. మీకు 50% ఇన్వెస్ట్ చేయండి. 50% టైంని కోర్ పార్ట్కి ఇన్వెస్ట్ చేయండి. దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి ఎగ్జామినర్ ప్రిడామినెంట్గా ఏం చేస్తాడంటే కోర్ పార్ట్ మీదకి వెళ్ళిపోతాడు. కరెంట్ పార్ట్స్ ఉండవు, కోర్ పార్ట్ మీద డెప్త్కి వెళ్ళిపోతాడు. ఒక్కోసారి ఎక్స్క్లూజివ్ కరెంట్ పార్ట్ మీదకి వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే కరెంట్ పార్ట్, అందరు కరెంట్ పార్ట్ అని కరెంట్ పార్ట్ చూసుకొని వెళ్ళిపోతే కోర్ పార్ట్ మీద డిఫికల్ట్గా పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మనం దేనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ట్రెండ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే యూపీఎస్సీలో కనిపిస్తుంది. ఒకసారి ప్రిడామినెంట్గా మా కరెంట్ ఇష్యూస్ మీద అడుగుతారు 70% ఆఫ్ ది క్వశ్చన్స్. ఒకసారి ప్రిడామినెంట్గా కోర్ ఇష్యూస్ మీద అడుగుతారు. కన్ఫ్యూజ్ చేసి అభ్యర్థుల్ని ఒక రకమైన అది క్రియేట్ చేస్తారు అన్నమాట. కానీ బోత్ సైడ్స్ చూసుకుని వెళ్తే ఏ ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్.